హైదరాబాద్ కు వచ్చేసాము. హైదరాబాద్ కు వచ్చిన దగ్గర నుండి పెళ్లికి ఎన్ని ఏళ్ళ గ్యాప్? మూడేళ్ళ. మూడేళ్ళ గ్యాప్. ఆ మూడేళ్ళ ఏం చేసావు హైదరాబాద్ లో? చాలా అవమానాలు పడ్డా మేడం. ఇక ఒంటరి ఆడదంటే ఎలా ఉంటది హైదరాబాద్ లో తెలియదు ఏముంది. ఇక చాలా ఊడలు మరి ఇట్లా నేరాలు ఘోరాలు ఇవి చేసుకుంటూ చిన్న చిన్నగా, తర్వాత డాన్స్ డాన్సర్గా సైడ్ డాన్సర్గా వెళ్ళడం, ఆల్బమ్ సాంగ్స్కి వెళ్ళాను అన్నమాట. చాలా అంటే దేవుళ్ళ ఆల్బమ్స్ అలా సైడ్ డాన్సర్గా చేసుకుంటే జీవన ఆధారం పొందాను. టార్గెట్ పెట్టుకున్నా ఒక నెల, ఏదైనా సరే ఈ నెలలో నేను సక్సెస్ అయితే ఓకే ఇక్కడ ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా ఊరికి అని నేను మా నాన్నకి చెప్పాను. సరే నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టమే అని. అంటే మా నాన్న కూడా నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మని అని చెప్పి నన్ను అంత ప్రేమిస్తాడు. ఎందుకంటే మా నాన్న కూడా సినిమా ఇండస్ట్రీకి చేసినోడే కాబట్టి, ఆయన కూడా మద్రాసుకి వెళ్ళి ట్రై చేసినోడే కాబట్టి, మా ఆయన కూడా చిన్న చిన్న మా నాన్న కూడా మధ్యలో స్టేజ్ ఆర్టిస్ట్ అన్నమాట. మా నాన్న నాగేశ్వరరావు గారిది చేస్తాడు, బాగా చేస్తాడు. దేవదాసులో సాంగ్ చేస్తాడు మేడం, బాగా చేస్తాడు మా నాన్న. ఆయనను చూసి కూడా కొంచెం నాకు ఇష్టం అనిపించేది వెళ్ళాలని. అట్లా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అన్నీ చెప్పాడు మా నాన్న ఫస్టే నాకు. నేను తెలిసి తెలిసి అడుగు పెట్టాను సినిమా ఇండస్ట్రీలో. కానీ మూడేళ్ళు కదా అది, నువ్వు 2000 ఎప్పుడు వచ్చావు? 2006లో మేడం. 6లో వచ్చావు. పెళ్ళైంది ఎప్పుడు? 2009 మేడం. 2009 అంటే మూడేళ్ళు. నువ్వు ఇందాక అన్నావు కదా అవమానాలు పడ్డాను అని, అంటే ఏమేంటి, ఏం జరిగింది అసలు? ఆడిషన్లకు వెళ్ళినప్పుడు అలా ఇక తెలియదు ఏముంది మరి, ఇక మనం చెప్పకూడదు లేడీస్ కష్టాలు, కాస్టింగ్ కాలర్ అని అది అని ఇది అని ఆఫీస్లోకి తీసుకెళ్ళి చెప్పాలో లేదో తెలియదు. చెప్పమంటే ఫ్రాంక్గా చెప్పేస్తా. తీసుకెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళడం, కమిట్మెంట్లు అడగడం, ఇవన్నీ చేశారు మేడం. నన్ను కూడా అడిగారు. ఎంత అప్పుడు నీ వయసు? నా వయసు అప్పుడు 20 ఇయర్స్ అలా ఉంటుంది, 20-21 అలా ఉంటుంది. అడిగితే నేను ఇవ్వనండి, నాకు అవసరం లేదు అలాంటివి వస్తుంది, అలాంటివి కనుక ఉంటే నేను పెట్టుకోను, నాకు వద్దు ఆ కమిట్మెంట్లు అవి, నాకు వద్దు అలా చేసుకోవాలనుకుంటే మీ దాకా మేము ఎందుకు వస్తామండి అని చెప్పి, ఇక నా టాలెంట్ ఏదో నేను నిరూపించుకోవాలని వచ్చాను తప్పించి అదే పనిగా రాలేదండి అని చెప్పాను. సరే అని చెప్పి అలా కొన్ని సంవత్సరాలు అలాగే చాలా అవమానాలు ఎదుర్కొన్నానండి. కానీ అప్పుడు ఆ మూడేళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పని అయితే ఉందా? చిన్న చిన్న ఇవే ఊడల మరి నేరాలు ఘోరాలు చిన్న చిన్నవి చేసుకుంటూ, తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళడం, యాడ్లు అలాంటివి చేసుకుంటూ ఏదో అప్పుడు 1000 రూపాయలు అలా ఇచ్చేవారు కదా, అవి సరిపోయాయి హాస్టల్కి అలా వెళ్ళిపోయేదారు. హాస్టల్లో సరిపోయాయి. అప్పుడు హాస్టల్ ఫీజు ఎంత? 1700-1800 ఉండేది. దిల్షుఖ్నగర్లో ఉండేవాళ్ళం నేను, హాస్టల్ ఉమెన్ హాస్టల్లో ఉండేదాన్ని. అట్లా జీవనోపాధి జరిగింది. తర్వాత నాన్న అన్నయ్యలతోటి ఎప్పుడైతే అన్నయ్యలకు మ్యారేజ్ అయిపోయి గొడవ అయిపోయి వచ్చేసాను ఇంట్లో నుంచి, నాన్న కూడా నాతో పాటు రావడంతో రూము కిరాయి తీసుకోవడం, మా నాన్న కూడా చిన్న చిన్న వర్క్ చేసుకొని అయితే ఇవ్వడం, రూము అప్పుడు 1500 ఎంతో ఆ రూమ్లో ఉండి. తర్వాత టార్గెట్ పెట్టేసుకున్నా, లాభం లేదు వస్తే వెళ్దాము, షూటింగ్ వస్తే పర్లేదు చేసుకుందాం, లేకపోతే వెళ్ళిపోదాం ఊరికే. సడన్గా మా ఆయన నాకు కాల్ చేయడం, మ్యారేజ్ చేసుకుందామని అనడం. మీ ఆయన ఎట్లా పరిచయం? మా ఆయన ఇట్లా మూవీలో ఆడిషన్లకు వెళ్ళినప్పుడు మా ఆయన పరిచయం అండి. అందులో రైటర్ మా ఆయన ఆఫీస్లో. ఆయన ఇలాంటి ఎంకరేజ్ చేయడం ఆయనకు నచ్చదు, బాగా చెప్పారు. అలా ప్రొడ్యూసర్ని ఒకసారి తిట్టేశాను అన్నమాట, ఇక నువ్వు ఎందుకు రా ఇవ్వాలి ఆడిషన్, నువ్వు కమిట్మెంట్లు ఎందుకు ఇవ్వాలరా, ఆడేదంటే మీకు అంత అలసైపోయావా అది ఇది అని తిట్టేశాను ఆయనని. మా ఆయన నవ్వుతూనే ఉన్నాడు పక్కనండి, ఆయన ఆపట్లేదు నేను తిడుతుంటే, ఇలాంటి వాళ్ళకి ఇలాగే కావాలి అని చెప్పి ఆయన నవ్వుతూ. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు బయటికి, తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు. రండి, వెస్ట్ తిట్టిన వెస్ట్ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు అని అనగానే సరే అని చెప్పి కూర్చో కూల్ అవ్వండి అని చెప్పి నీళ్ళు ఇవ్వడం. ఇలాంటి ఆఫీస్లో మీలాంటి వాళ్ళు పనిచేయడం ఏంది సార్, ఇలాంటి వాళ్ళ వల్ల మీరు కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అన్నీ వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయాక తర్వాత ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాడు నాది, మీ నంబర్ ఇవ్వండి అని ఉంటే చెప్తాను అని చెప్పాగా 4 రోజులు పరిచయం చూసి చూడంగానే పరిచయం కాగానే నంబర్ అడగడమైన మీకైనా సెన్స్ ఉందా అని నేను ఆయన తిట్టాను అన్నమాట. మంచోడు అంటే అప్పుడే అదే మరి మంచోడు అని చెప్పి ఫోన్ నంబర్ అడగడం అనగానే
అదేం లేదండి, అయ్యో మీరు అట్లా అనుకోకండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటలేదన్నా సరే అని ఇచ్చాడు. ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టపడే. అది హైదరాబాద్కు రావడానికి కారణమే అదేనే నేను ముందే చెప్పేసి ఆయనకి సరే అని చెప్పి తీసుకున్నాడు. మద్రాసులో వెళ్ళిపోయినాక ఇక్కడ నా బాధలు ఇవన్నమాట. ఇక అట్లా 6 నెలలకి మళ్ళీ కాల్ చేశాడు. ఇక నేను టార్గెట్ పెట్టేసుకున్నా ఆల్రెడీ, ఈ నెలలో జరిగితే వెళ్తాం లేదంటే లేదు. ఒక్కరోజు గడిచుంటే మేడం నేను ఇప్పుడు మీ దగ్గర ఇలా ఉండేదాన్ని కాదు. ఆ ఒక్కరోజు గడిచుంటే మా ఆయన నాకు కాల్ చేయకపోయి ఉంటే నేను ఊరు వెళ్ళిపోయేదాన్ని. ఆ వెంటనే కాల్ చేసి మీతో మాట్లాడాలండి, వెంటనే మీరు రండి ఒకసారి అనగానే మా ఫస్ట్ మీటింగ్ కృష్ణకాంత్ పార్క్ అక్కడ కలిసి అది ఇప్పటికీ గుర్తు మాకు. మేము ఆ పార్క్ వెళ్ళినప్పుడల్లా ఆ సిట్టింగ్ చూస్తాం మేము ఇక్కడ కలిసి ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. ఆ డ్రెస్ మా ఆయన డ్రెస్ నా డ్రెస్ అలాగే దాచి పెట్టుకున్నాం మేడం మేము ఫస్ట్ మీటింగ్ కలిసింది. ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులండి. 3 కొడుకులా? ముగ్గురు మనగాళ్ళు అయితే. 3 కొడుకులు ఆ దేవుడు పేరుతోటే అందుకే నేను దత్తాత్రేయులు అని పిలుచుకుంటాను ఆ పేరు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనుకొని అదే పేర్లు పెట్టుకున్నాం అనమాట. సాయి సూర్య వేదీశ్వర్ మేఘశ్యామ్ ఇద్దరు పేర్లు. వాళ్ళు 3 కలిస్తేనే దత్తాత్రేయులు అని వాళ్ళకు కూడా చెప్తుంటారు. అని ప్రేమ అభిమానాలు ఉండాలి అని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని చెప్తూ పెంచుతున్నా అనమాట. అలాగే ఉంటున్నారు వాళ్ళు కూడా. సరే ఇప్పుడు షూటింగ్కి వెళ్తావు, నెలకి ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది? నెలలో ఉంటే మాక్సిమం 10-15 రోజులు. ఇలా కంటిన్యూటీగా ఏమన్నా ఉంటే 20 డేస్ అలా ఉంటుంది. ఆ నెలలో 2-3 ఖచ్చితంగా చూసుకుంటాను. డబ్బులు అంతా కరెక్ట్ టైంకి వచ్చేస్తే ఇస్తారు మేడం. నాకు కష్టం తెలిసిన వాళ్ళు నాకు ఆపరు, ఖచ్చితంగా నాకు ఇచ్చేస్తారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తారు, లేదా 10 రోజులు షెడ్యూల్ క్లోజ్ అయినాక ఇస్తారు. కొంచెం పెద్ద పెద్ద సినిమాలలో అయితే మనం అడగలేము పెద్ద కంపెనీ వాళ్ళని. ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడం, గట్టిగా మాట్లాడితే మళ్ళీ చెప్పరు అని కొంచెం ఎవరికైనా ఉంటుంది భయం. ఇక నాదని కాదు, ప్రతి షూటింగ్ వాళ్ళకి అదే. ఇప్పుడు షూటింగ్ వెళ్తావు, వెళ్ళినప్పుడు అక్కడంతా పరిస్థితుల్లోకైనా బాగా ట్రీట్ చేస్తారా? ఇప్పుడు అప్పుడు బాగాలేదన్నావు కదా పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు మేడం, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పేరు పలుకుబడి అవన్నీ ఉన్నాయి కాబట్టి కుమారి పట్ల కంటే. అప్పుడు తోకలేదు, ఇప్పుడు తోకుంది, అంతే తేడా. సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం పేరు తోకలు చూసి వాళ్ళు గౌరవిస్తారు. ఇప్పుడు సెట్ లో అంతా ఓకేనా? యాక్టింగ్ టైమ్ లో గానీ అక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టడం, లేకపోతే కొంతమంది మేనేజర్లు దురుసుగా మాట్లాడతారు అట్లా? అది ఇక కామన్ మేడం, పట్టించుకొని నేను ఈ చవితో ఈ చవితో వదిలేయడమే. మనకంటూ అదే అంటారు, కుక్కకు కూడా టైం రాకపోతుందా అప్పుడు చెప్పకపోతాను అన్నట్టుగా నేను కూడా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలని యాక్టింగ్ లోనే ఎలా ఎదగాలని ఇక్కడ నీకు కోరిక? యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదలుపెట్టిన యాక్టింగ్ బతుకుతారు అయిపోయింది. ఆయన కలవాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను, ఇదే బతుకుతారు అయితే.